మీ కోసం చికెన్ ఫ్రై చేసి టమాటా రసం కూడా పెడతా ఈరోజు అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా ఉప్పు కారం పసుపు ఇంకా దీనేమీ ఇలా ఇందులో ఇది టమాటా సూప్ వచ్చింది కదా ఇది ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నా చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు రసం పొడి వేసుకున్న దానికంటే కూడా ఆ టేస్ట్ భయంకరంగా పెరుగుద్ది మీరు ఇలా చేసుకుంటే నూనె బాగా కాగాలి అప్పుడు ఈ చికెన్ అందులో పోస్తా కుండలో పోసుకొని వాటర్ పెట్టా ఉన్నదంతా అన్నలే కాకపోతే ఇప్పుడు ఎవ్వరు లేరు అందరూ వెళ్ళిపోయారు హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకొచ్చా మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్ మీరు నా రెసిపీస్ అన్నీ చూస్తున్నారండి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు వ్యూవర్స్ పెరిగారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పెరిగారు చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు మళ్ళీ ఇంకో మంచి రెసిపీ చేద్దాం చాలామంది అడుగుతున్నారు చాలా కూరలు ఈరోజు చికెన్ ఫ్రై చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను అందుకని మీకోసం చికెన్ ఫ్రై చేసి టమాటా రసం కూడా పెడతా ఈరోజు ఈ రెండు రెసిపీలు మీకోసం ఈ ఒక్కరోజుకి రెండు చేస్తాయి ఈరోజు మెంతిపొడి ఒకటి అడుగుతున్నారు కదా మెంతిపొడి కూడా ఇప్పుడు ఈరోజు అది కూడా చూపిస్తా అన్నీ నేను చేసింది చేసినట్టు చక్కగా ఫాలో అవ్వండి ఫాలో అయితే మన చేపల పులుసు అవన్నీ కూడా చూసే ఉంటారు కదా కోడిగుడ్లు ఎండ్రోయల్ పులుసు దానికి చాలా బాగా వచ్చాయి అందుకని పీతల కూరలు అన్నీ వండుతా ఒక్కటి వండుతానండి వీక్లీ 2 టైమ్స్ వీడియోసే కదా వస్తాయినాయి అందుకని కొంచెం లేట్ అయినా చాలా బాగా చేసి మీ అందరికీ చూపిస్తా అవి మీరు ఫాలో అవ్వండి ఓకేనా వెళ్దాం వంట చేద్దాం ఇది చూడండి చికెన్ తెప్పించాను 1/2 కిలో చికెన్ తెప్పించా ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి సూపర్గా మీకోసం చూపిస్తా చూడండి కాస్త పెరిగేసే కాస్త పసుపు వేసానండి లేకపోతే వెనిగర్ కూడా వెనిగర్ ఉంటుంది కదా అది కూడా వేసి కడుక్కోవచ్చు అదంతా ఎందుకు లేని నాకు అలవాటు కదా ఇలా పెరుగు పసుపు వేసి శుభ్రంగా కడుగుతా ఇక వాసన అనేది రాదు పెరుగు పసుపు వేసి చూడండి ఇప్పుడు కలిపేసా కదా కలిపి ఒక 5 నిమిషాలు ఇట్లా పెడదాం వీలో ఈ లోపల ఉల్లిపాయలు ఆ పచ్చిమిరపకాయలు దానికి సంబంధించిని కోసుకుందాం మామూలుగా నేను ఏ కూరలోకైనా ఒక్క ఉల్లిపాయ వేస్తా మీకు తెలుసు ఒక్క ఉల్లిపాయ ఇంతవరకు వచ్చిన రెసిపీలు వీడియోలు అన్నింటిలో కూడా ఒక్క ఉల్లిపాయతోనే వంట చేశాను ఈరోజు చికెన్ ఫ్రై అందుకని చూడండి 2.5 ఉల్లిపాయలు తీసుకున్నాను 3 తీసుకున్నాను రసం పెడుతున్నా కదా అందులోకి అవసరమై కొంచెం తీశాను ఈ 2.5 ఉల్లిపాయలు చేసి చికెన్ ఫ్రైలో వేసి చూపిస్తాను వండిన తర్వాత మీకు అంత ఎలా కనిపిస్తో చూద్దురుగాని ఎక్కువ ఉల్లిపాయలు కదా నేను కొయ్యలేక దాంట్లో వేస్తా అందుకని ఇలా కోస్తున్నా ఉల్లిపాయలు కోసుకునే ముందుగా రోజు పెద్దగా నేను ఉపయోగించను ఒక్క ఉల్లిపాయ కోసం ఎందుకులేని ఇవాళ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అని దానిలో వేద్దాము అని చేస్తున్నా ఇవన్నీ కొయ్యాలంటే చాలా లేట్ అవుతుంది అందుకని ఎందుకులేని ఇదిగోండి ఇప్పుడు అందరిలో ఉంటున్నాయి కదా ఎప్పుడో కొన్నారు ఇది పిల్లలు ఎప్పుడో కొనిచ్చారు అందుకని ఇప్పుడు కొత్త కొత్తవి చాలా వచ్చినాయి
నేను ఇంకా వాటిని ఏమి ఇదే ఇది యూజ్ చేయటమే చాలా తక్కువ కొంచెం వండుతాను కదా ఇదే పెద్దగా యూజ్ చేయను అందుకని ఈరోజు అవసరం కదా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను దీంతో చేస్తున్నా పచ్చిమిరపకాయలు చేపల కూరల్లో ఎక్కువ వేసుకోవచ్చు కానీ చికెన్లో మటన్లో పచ్చిమిరపకాయలు అంత ఎక్కువ వేసుకోకర్ల ఏదో 4-5 వేస్తే చాలు ఇది 1/2 కిలో చికెనే కాబట్టి 4 పచ్చిమిరపకాయలు వేసా చేపల కూరల్లో అయితే ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు కోసేవి అయిపోయింది చూడండి ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పని అయిపోయింది కదా ఇదిగో ఇప్పుడు ఈ చికెన్ ఇది చేసా కదా చక్కగా వడిలిపోయిందండి ఇదిగో ఇందాకున్నంత సైజ్ కూడా తగ్గింది ఈ పెరుగు పసుపు వేసి పెడితే ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టేసాను చూడండి ఈ ఉల్లిపాయలు ఈ చికెన్ ఇక్కడ పెట్టుకున్నాను అన్ని రెడీ చేస్తాను చూడండి ఇదిగో చికెన్ వేసేస్తే ఇగోండి ఉల్లిపాయలు చాలా వరకు వేసా రెండు పాయలు వేసేసా ఇంచుమించు ఒక అరపాయలు మాత్రం అట్టి పెట్టా పసుపు ఇది చూడండి ఉప్పు కారం పసుపు వేసా ఇదిగో చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇదిగో చూడండి మసాలా అది కూడా నేను పెద్దగా ఎక్కువ వేయను అక్కర్ల వేసుకోకర్ల ఇది వేగిపోయిన తర్వాత చాలా కొంచెం కూర అవుతుంది అందుకని చాలు ఆ మసాలా లేకపోతే పోనీ ఇంకొంచెం వేద్దాం మీకు మీ తృప్తి కోసం నేనైతే అంత వేసుకోను మీకోసం వేస్తున్నా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా ఉప్పు కారం పసుపు ఇంకా దీనేమి ఇలా ఇందులో ఇవి మాత్రమే వేసా ఇదిగోండి చూడండి కొంచెం నూనె అది ఇది రెడీ చేశాను కదా ఇది కాసేపు ఒక 10 నిమిషాలు ఒక అరగంట అయినా కూడా ఇలా పెట్టుకోవచ్చు కాసేపు ఒక అరగంట సేపు ఇలా పెట్టేద్దాం దీన్ని కత్తిమాపని చూసుకుంటాను ఇదిగో చూడండి ఈ లోపల మీకు టమాటా రసం పెట్టి చూపిస్తా ఇగో టమాటాలు రసం పెడతా రసంలోకైనా సరే చెప్పాను కదా అప్పుడు మీకు ఇలాంటిది కోసేసుకోవాలని టమాటా రసంలోకైనా సరే తీసేయాల్సిందే ఇప్పుడు వీటిని జ్యూస్ చేస్తాను టమాటా రసం ఇది క్లియర్గా ఇంకేమైన అందులో వీటిని జ్యూస్ చేసి మీకు చూపిస్తాను ఇదిగో చూడండి టమాటాలంతా శుభ్రంగా చేసుకొచ్చాను గట్టిగా ఉన్నది మాత్రం మిగిలితే నలకకుండా పిండి తీసేస్తున్నా ఎందుకు మళ్ళీ అర్థం
అంతే. ఇదిగో ఇది టమాటర్ సూప్ వచ్చింది కదా. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నా. ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తానంటే మీకు చూపిస్తున్నా. ఇదిగో చూడండి, ఇగో ధనియాలు, వెల్లుల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర, కొంచెం కందిపప్పు, ఒక ఉల్లిపాయ ముక్క, ఇవన్నీ పేస్ట్ చేసి ఇందులో వేస్తా. ఇక రసం పొడి అయిను, రసం పొడి అంత కొన్నా నేను, అదేనమాట రసం పొడులు సాంబార్ పొడులు అయిపోయి పెట్టుకోను. ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది రసం. చూసారుగా, మిరియాలు, జీలకర్ర, కందిపప్పు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, ఆల్రెడీ టమాటాలు జ్యూస్ పెట్టేసి పెట్టేశా. ఇవి జార్లో వేసేసి మీకు పొడి చేసి చూపిస్తా. ఈ లోపల స్టవ్ వెలిగించేద్దాం. ఈ రసం పని అయిపోద్దా, చికెన్ కొంచెం నానే వరకు. ఇది చూడండి, ఈ రసానికి ఉప్పు వేసా. ఇదిగో చూడండి, ఈ పసుపు వేసా. ఇదిగో చూడండి, తీసి కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి కడుగుదాం. కరివేపాకు వేసా. ఇవి కాగుతూ ఉంటాయి. ఉప్పు, పసుపు, కరివేపాకు వేసా ఇందులో. ఇవి నూరుకు వస్తా. ఇదిగో చూడండి, నాలుగు ఎండి మిరపకాయలు కూడా ఇందులో. ఉంటే రెండు తిరగ మోతకుంటాయి. నాలుగు ఇందులో వేస్తా. ముందు వేసి ఆ తర్వాత ఈ ఉల్లిపాయ కూడా వేసేస్తా. ఇదిగో చూడండి, పొడిలాగా చక్క అయిపోయింది, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు, ఈ ఉల్లిపాయ ముక్కలు. చూడండి, ఉల్లిపాయ, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మెంతులు అంటేనేంటి, మిరియాలు. ఇదన్నమాట ఇంతవరకు పొడి చేసేసా. చాలా ఫ్రెష్గా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు రసం పొడి వేసుకున్న దానికంటే కూడా ఆ టేస్ట్ భయంకరంగా పెరుగుద్ది మీరు ఇలా చేసుకుంటే. టైం ఉంది కదా, ఆ చికెన్ అయ్యే వరకు టైం ఉంది కదా, ఊరికే కూర్చోవడం ఎందుకు. రసం కూడా పెట్టేద్దాం. చికెన్ ఫ్రై, రసం కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకోసం ఇది కూడా చేస్తున్నా. ఇక చికెన్ కడిగాను కదండి, వీటిని మళ్ళీ రేపటి దాకా ఈ సామాన్లు అట్టి పెట్టలేను, అందుకని సోపుతో కడిగేస్తున్నా. రేపనే మా వచ్చేదాకా ఎందుకు, సోప్ పెట్టేసి ఖాళీగా ఉన్నాను కదా, గ్యాప్ ఉంది కదా వంటకి. ఇంకొక విషయం, రసం సాంబార్ మరగాలి, రసం కలపెళ్ళాడితే చాలు, ఓ మరగక్కర్ల. మీకు తెలుసో తెలీదో, సాంబార్ మరగాలంట రసం రెండు మూడు పొంగులు వస్తే చాలు. అందుకని ఇప్పుడు బాగానే పొంగులు వచ్చింది. ఇది కొమ్మని వాసన వస్తుంది, ఎన్ని వేసాను కదా. టమాటా సూపర్. చూడండి, ఇక దించేస్తున్న రసం. ఇదిగో రసం దించి ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఈ చికెన్ పెడుతున్నాను చూడండి. ఈ చికెన్లో ఇంతవరకు నేను చెయ్యి కూడా కడగల, ఇంకా నేను ఇందులో చెయ్యి కూడా కడగల. చూడండి, ఇదిగో చూడండి, అంతే పోసా. ఒక చారుడు కూడా పోయలా కరెక్ట్గా, ఆ నీళ్ళు మాత్రమే పోసా. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ చిరాగ్గా ఉంది కదా, ఇవన్నీ
రసం పెట్టేసుకున్నాను ఇక ఇక్కడ అయిపోయింది ఇక తిరగమోతే వేయాలి రసానికి వేస్తా ఈ లోపల చూడండి ఇదిగో నీళ్ళు ఊరుతుంది చక్కగా ఇది ఇంకా కాసేపు అలాగే పెడతాను బాగా నీరు ఊరుద్ది ఆ నీరుతోనే ఇది ఉడికిపోద్ది ఇదిగో చూడండి లోపల నుంచి ఎలా నీరు వస్తుందో అదే వస్తది ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా దీన్ని మెంతి పొడి అడుగుతున్నారు మెంతి పొడి కొంచెం ఉంది నేను చేస్తానని చెప్పాను ఇప్పుడు మెంతులు కూడా మీకు చూపిస్తా మెంతి పొడి కూడా చేసేస్తా అన్నీ ఇవాడ ఒక పని అయిపోద్ది చిన్న చిన్న పనులన్నీ ఇగో చూడండి మెంతులు ఇగో చూడండి వేగిపోయింది కొంచెం ఆరిన తర్వాత దీన్ని పొడి చేసేస్తా వేగిపోయింది ఈ వేపు చాలు వాసన వచ్చేసింది కసే పొడుకుతుంది ఇది పొడి పట్టుకొద్దాం చూడండి ఇంకొక చూడండి చెమట నీళ్ళు ఎట్ట కారుతున్నాయో ఇదిగో చూసారా ఎన్ని నీళ్ళు వచ్చేసినాయో నేనేముందు ఊరికే చేయి కడుక్కున్నా అంతే ఎట్ట ఉన్నాయో చూడండి ఇప్పుడు ఇంకా మూత పెట్టాను అనుకోండి ఇంకా మూత పెడితే ఇంకా నీరు ఊరుతానే ఉంటుంది ఇప్పుడు ఈ నీరు ఊరింది కాబట్టి ఇప్పుడు మూత తీసేద్దాం ఇక ఇక దీని మీద మూత వద్దు మూత పెట్టను మూత పెట్టకుండా అంటిగిరిపోవాలి అది శుభ్రంగా ఇగిరిపోద్ది అప్పుడు దాని ప్రాసెస్ సూపర్గా ఉంటుంది ఇక బాగా చికెన్ ఫ్రై బాగా ఇష్టం బాగా తినగలిగిన వాళ్ళకు కూడా ఇద్దరు మనుషులు సూపర్గా తినచ్చు చూడండి ఇదిగో ఏమి అంటారు ఇట్లాంటి కళాయిలు అయితే చూసారుగా మొత్తం చుక్క నీళ్ళు లేకుండా ఎగిరిపోయింది ఏమీ తడి లేదన్నమాట ఇదిగో ఇది పెట్టేస్తా శుభ్రంగా కడుక్కొచ్చా ఇప్పుడే గుంజుకొచ్చింది క్లాత్ ఇందాక నేను చికెన్ వేసాను కదా అన్నీ వేసాను మెంతిపొడి ఇలా మెంతిపొడి ఎప్పుడూ కాస్త నూనెలోనే వేస్తాను కదా ఇది ఇప్పుడు నూరి పెట్టా కదండి సూపర్గా ఇదిగో ఇది చూడండి ఎప్పుడు చేత్తో ఏదల్చుకుంటే ఇట్ట రెండేళ్లతో చాలు ఇట్ట రెండేళ్లతో తీసి ఇట్లా వేసా అంతే ఇట్లా బాటిల్లో పోస్తా పోసేటప్పుడు చూపిస్తా ఇంత మెంతిపొడి వేసా బాగా కాగాలి నూనె పెట్టాను కదా నూనె బాగా కాగాలి అప్పుడు ఈ చికెన్ అందులో పోస్తా చూడండి పొయ్యి మీద నూనె పెట్టేసి పెట్టేశాంగా అని గబగబా వేసేయకూడదు చికెన్ని టేస్ట్ రాదు నూనె బాగా కాగినప్పుడు ఆ వేసే ఇదిలో పెట్టే లాగుద్ది చూడండి
ఓకే చూడు ఇప్పుడు అసలైన టేస్ట్లు వస్తాయి వేగుతుంది కదా ఒకసారి మూత పెడతా ఆవిరి వచ్చినప్పుడు నీళ్ళ చుక్క అందులో పన్నేయకుండా మూతేస్తా బాగా చెమ్ముద్ది దానికి కూడా ఆవిరి నీళ్ళ చుక్క పడకూడదు ఇక వేపుడేసేటప్పుడు తీస్తా అందాక మగ్గనేయండి చక్కగా ఇదిగో చెమట ఎలా పడుతుందో ఆ మూతకి ఎలా చెమట పడుతుందో దాంతో ఒక చుక్క కూడా పడకుండా తీస్తా ఉడికేటప్పుడు అయితే పడచ్చు అందులో అందులోండి వాటర్ అంతా ఇక వేపుడేసేటప్పుడు పడకూడదు మూత పెడితే తొందరగా వేగుద్దిరేని తొందరగా పని అవుద్దని పెడతాను మూత పెట్టకుండా కూడా వేయించుకోవచ్చు మూత పెడతాను ఇదిగో చూడండమ్మా ఎండి కొబ్బరి చిప్ప వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు వేగిపోయిన తర్వాత కొత్తిమీర కూడా చల్లేసుకోవచ్చు వేసుకుంటే కొంచెం గ్రేవీగా ఇంకా టేస్టీగా వస్తది అంతే ఇదిగో చూడండి మళ్ళీ నీరు పట్టేసింది అది ఎలా తీసా అందులో పన్నేవల ఏమి ఇదిగో ఇదిగో అంటే ఏగుతుందో సరే ఎక్కడ కొంచెం తెల్లగా కనిపిస్తుందో చికెన్ ముక్క దాన్ని మీరు తిరగేసుకోండి చక్కగా వేగిపోద్ది ఇదిగో అది ఇదిగో అది అత్త అట్లా చేసుకోండి దీన్ని మీకు వేసి చూపిస్తా ఇవాళకి వేస్తాను చూద్దరు గాని కొంచెం కొబ్బరి ముక్క కొట్టాను ఇదిగో కొంచెం ముక్కే కొట్టా చూడండి చూడండి కొబ్బరి కొట్టిందో చిన్న ముక్క కొట్టా పొడి అంత పొడి చల్లే అయిలో పెడదాం ఇప్పుడు కొత్తిమీర ఇప్పుడే తెప్పించాలండి వేసవికాలం కదా ఏవి కరెక్ట్గా దొరకట్లే కొత్తిమీర ఇక నేను ఉప్పు గిప్పు ఏమి చూసే పని లేదండి ఇక మసాలాలు కూడా అప్పుడే వేసే కదా ఇంకా ఇందులో ఏమి వేసే పని లేదు వేగితే దించేసుకోవటమే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కూర చూసారా అదిగో అలా అన్నంలో కలుపు తింటంటే ఇగురు కూరే ఇది వేపుడు కూరే ఎలాగనే లేదండి సూపర్గా కలుస్తుంది అన్నం సూపర్గా కలిసి అంత కమ్మగా ఉంటుంది ఇదిగో చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వేగిందో చూడండి చక్కగా వేగిపోయింది సూపర్గా ఉంటుంది ఇప్పుడు రసం కూడా తిరగమూత వేసేస్తాను భోంచేస్తాను చూద్దరు కానీ చాలా బాగా వచ్చింది కూర
ఇప్పుడు వండిన దాంట్లోనే అలా అలా అట్టి పెట్టేసాం అనుకోండి, ఇందులోనే అట్టి పెడితే వేడి ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువగా ఇదైపోయే అవకాశం ఉంటుంది. అందుకని మళ్ళీ ఇందులో పోసేస్తా. ఇదిగో చూడండి, ఇందులో పోసేద్దాం. ఇందులోనే అట్టి పెట్టకండి, కొంచెం బాగా ఎక్కువ వేగిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే గ్రేవీ మాడద్ది. ఇందులోనే అట్టి పెడితే కాసేపు మన ఆ పని ఈ పని చేసుకుంటా వెళ్ళామనుకోండి, గ్రేవీ మాడద్ది. ఇదిగో చూడండి, ఇందులో పెట్టేశాను. ఇప్పుడు ఇంకేం కాదు, ఏగింది ఏగినట్టు ఉంటుంది. ఇందులోనే ఉంటే కొంచెం ఈ గ్రేవీ మాడిపోయే అవకాశం ఉంది. అందుకోసం ఇదిగో హాయ్ అయిపోయింది. ఇదిగో డైనింగ్ టేబుల్కి వచ్చేసింది. రైస్ కూడా అయిపోయింది. రసం తరగమాత వేసేస్తా. ఇదిగో చూడండి, పొయ్యి మీద పెడుతున్నాను. ఇప్పుడు రసం తరగమాత వేస్తా. రసానికి ఎక్కువ నూనె పట్టదు, తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ అక్కర్ల ఆవాలు ఎప్పుడు ఎక్కువ వేయను. ఇదిగో మామూలే జీలకర్ర అట్ట నలిపి వేస్తా మామూలే. ఇదిగో చూడండి, వెల్లుల్లిపాయలు ఇదిగో కొత్తిమీర. రసం పొడిలో ఇందులో మెంతులతో పని లేదుగా, మెంతు అంత వేయించలేదు కదా, అందుకని ఇందులో కొంచెం పొడి వేసా. చూడమ్మా ఇంగువ. తక్కలి రసం, టమాటా రసం సూపర్. చూడండి ఇదిగో పొడి నూరాం కదా, మెంతి పొడి. ఇదిగో ఆల్రెడీ ఉన్నదిలే ఇందులో పోసేస్తున్నా. ఇదిగో చూడండి, చూడమ్మా కరెక్ట్గా దీనికి వచ్చేటట్టు చేసా. కరెక్ట్గా దీనికి వచ్చింది. అబ్బో బోల్డ్ అన్ని రోజులు వస్తుంది. మీకు ఒక 100 గ్రాముల మెంతుల్ని పొడి చేసి పెట్టుకున్నారంటే 100 గ్రాములు చాలు మీకు వంటలకి. చాలా రోజులు వస్తుంది, చాలా రోజులు అంటే 6 నెలలు కూడా వస్తుంది. కొంచెం కొంచెమే కదా వేసుకుంటాం మనం. అదే అమ్మా ఇదిగో వెల్లుల్లిపాయలు. అప్పుడప్పుడు ఒలుచుకోకండి, చెప్పాను ఒకసారి మిమ్మల్ని మీకు. నేను ఒలిచి 20 రోజులు పైన అయింది. ఎప్పుడో సాంబార్ పెట్టినప్పుడు ఎప్పుడో ఒలిసి పెట్టుకున్నాను నేను. తిని కూడా చూపించాను మీకు. ఇగో అసలు చెక్కు చెదరకుండా ఉన్నాయి చూడండి. 20 రోజులు పైన అయింది, 25 రోజుల దాకా అయ్యింది. ఇందులో పోసేసి ఇందులో పెట్టి ఫ్రిడ్జ్లో పడేసేస్తా. ఇది టపర్వేర్ గ్లాసే డబ్బా, పడేసి ఏం కావు, నెలైనా మీకు ఏం కావు. ఖాళీగా ఉన్నప్పుడు ఇవి ఒలిచి పెట్టేసుకోండి. ఆదరపేద ఒలుచుకొని ఇతరకి మాత్రం ఆడిపోయి గబగబ కొట్టేసుకుని ఏదో చేస్తాం. అందరం చేసిన వాళ్ళమే అలా. ఇప్పుడు ఒకటి నేర్చుకున్నాం కదా, అందుకని మీరు కూడా ఇలా పెట్టుకోండి జాగ్రత్తగా.
ఇప్పుడు రసం అయిపోయింది, అంతా అయిపోయింది, బోయిల్ చేద్దాం. రెడీ, కుక్కర్ కూడా రెడీ అయిపోయింది. ఓకేనా? చూడండి, ఇందాక చికెన్ ఇందులో తీసి మూత పెట్టాను కదా, మళ్ళీ నీళ్ళు చెమ్మ వచ్చేసింది. ఇదిగో బయట పోసా, దీంట్లో పన్ను ఇవ్వకూడదు. చూసారా? ఇదిగోండి, ఇది చికెన్ ఫ్రై. ఇక వేగిపోయిన తర్వాత ఆ నీరు అంతా పడకూడదు ఇక దీని మీద. వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా తీసేసేయాలి మూతని. ఇదిగో చికెన్ ఫ్రై, ఇదిగో రసం, ఇదిగో యదా మామూలే, ఇదిగో రైస్, అదిగో పొగలు వస్తుంది కదా ఇది. ఓకే, చూసారుగా వంట అయిపోయింది. అన్నీ మళ్ళీ ఎక్కడే అక్కడే ఇలా సర్దేసుకుని, ఇప్పుడు రేపు పనమ్మాయి కేసే ఉన్నాయి కాబట్టి కొన్ని అందులో పడేసా, కత్తిమీ అన్నీ కడిగేసుకున్నా. ఇంకా మంచినీళ్ళు తాగుతా, వేసవకాలం ఆయన భోజనం చేసే ముందు తాగుతా నేను. ఇదిగో చూడండి, మీకు చూపించలేదు, కుండలో పోసుకొని వాటర్ పెట్టా. కుండలో పోసి ఒక టవల్ కూడా చుట్టాను చూడండి. చూసారా? ఇంచుమించు లీటర్ పెడుతున్నట్టుంది, పావు లీటర్ గ్లాసు పట్టేసింది. కుండలో కదా, ఫ్రిడ్జ్లో తాగను. మళ్ళీ కుండలో పోసుకుని, కుండ ఒక బేషన్లో ఇసుక పోసి పెట్టమన్నారు. ఇసుక దొరకలా, తెచ్చి అక్కడ పెట్టేస్తా, ఇసుకలో కుండ పెట్టేస్తా, అప్పుడు ఎన్నన్నా తాగొచ్చు నీళ్ళు. అమ్మయ్యా, చూసారుగా వంట అయ్యింది, టైము అయ్యింది, ఫోన్ చేస్తా. వేడి వేడి అన్నం, వేడి వేడి కూర, యదా మామూలే. సూపర్గా ఉంది. చూసారా ఎక్కడన్నా నూనె ఉందేమో? అమ్మ ఓ నూనె పోస్తా అనుకుంటారు, నూనె లేదు కదా, మరి ఏగే వరకు ఉండాలి కదా. గ్రేవీ కూడా ముక్కను అంటుకున్న గ్రేవీ తప్పితే, అన్ని ఉల్లిపాయలు వేసాను, కొబ్బరి వేసాను, ముక్కను అంటుకున్న తప్పితే విడిగా గ్రేవీ లేదు. వేపుడు కదా, కొంచెం వేపుడుతో అన్నం తిన్నాను, రసంతోనే బాగుంటుంది అందుకని. సూపర్గా ఉంది రసం. ఏమి వేయలేదు నేను, ఇందులో టమాటాలు మాత్రమే వేసా. ఇక నూనె వేసాను చూసారుగా. ఇలాంటి వేసవకాలం మధ్యాహ్నం అయినా రాత్రి నైట్ అయినా కూడా ఇలా రసం పెట్టు తినండి, సూపర్గా ఉంటుంది. పెసరకట్ట అని ఒకటి పెడతా, పెసరపప్పుతో, పెసరకట్ట అంటారు దాన్ని. అందులో కూడా చింతపండు వేయను, అది కూడా చాలా బాగుంటుంది ఈ వేసవకాలానికి. అలాంటి పెసరకట్ట పెట్టుకుని కసి ఒడియాలు వేయించుకున్నా కూడా చాలు. చూసారు కండి, చికెన్ ఫ్రై చేసా, టమాటా రసం చేసా, మెంతి పొడి ఒకటి చేసి చూపించేసా. ఈరోజు ఇలాంటి చిన్న చిన్నవన్నీ వంటల మధ్యలో చేసేస్తా అప్పుడప్పుడు. కాకపోతే ఈరోజు చికెన్ ఫ్రై అంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ చేసుకోవటం, అన్నీ కొంచెం ఎక్స్ట్రానే పని. అట్టపడి సరే రసం కూడా పెడతాం, చికెన్ ఫ్రై అన్నప్పుడు రసం ఒక్క కూర పెట్టడం ఎందుకంటే రసం కూడా పెట్టాయి ఈరోజు. అందుకని మీకు రెండు ఐటెంలు కావాల్సినవి, ఒక్క రోజులో తినేయే రెండు ఐటెంలు చేశాను. ఓకేనా? నేను తిన్నాను, చాలా బాగుంది. నేను చెప్పాక నాటుకోడి తింటాను, మామూలు కూడా పెద్దగా తిన్నాను. ఇలాంటి ఫ్రై ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లలు వస్తే చేసి తిన్న తింటా, అప్పుడప్పుడు ఎక్కువ చేపలు తింటా. పోతే ఇక మొన్న కోడిగుడ్లు రొయ్యలు వండాను, ఒడియాలు పులుసులు పెట్టాను,
చాలా మంది బాగా చూసి మేము వండుకున్నాం అమ్మా అని చెప్తున్నారు అది నాకు చాలా సంతోషం చాపల పులుసు కూడా వచ్చింది మళ్ళీ చూసే ఉంటారేమో ఈ పాటికి చాపల పులుసు పెట్టాను కదా చాపల పులుసు ఒక్క విధంగా పెట్టామన్న నేను చాపల పులుసు చాలా రకాలు పెట్టొచ్చు ఇప్పుడు పులుసు కాగేటప్పుడు వేసాను ముక్కలు కలిపి పెట్టి నూనె పోసి ముక్కలు ఏంచేది ముక్కలు అందులో వేసాను ఇంకా నాలుగు రకాలుగా చాపల పులుసు పెడతా ఫస్ట్ ఒక్క రకం మీకు చూపించా ఈసారి బొచ్చు దొరికినప్పుడు మళ్ళీ సూపర్గా అది ఎలా చేయాలో మళ్ళీ చేసి చూపిస్తా కొరమేన పెడతా పీతలు రయ్యలు అన్నీ ఒకటి ఒకటి వరుస వరుసకి వరుసగా నాకు ఎప్పుడు అవకాశం ఏదొస్తే మీకు వారానికి రెండు వీడియోలు ఇలాంటివన్నీ చేస్తా వెజ్ వెజ్ కూడా చేస్తున్నాను వస్తాయి మీకు వెజ్ నాన్ వెజ్ రెండు సమపాళ్ళలో చేస్తున్నా అంటే నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఉంటారు కదా నన్ను లైక్ చేసేవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు కూడా మేము తినమమ్మా అయినా కూడా మీ వంటలు చూద్దామని చూస్తున్నామని కూడా చెప్తున్నారు నిజంగా నాకు చాలా సంతోషం అది ఇకపోతే మంచి విషయాలు ఏదో ఒకటి ఒక మంచి విషయం చెప్పుకోవాలి కదా ప్రతిరోజు ప్రతి వీడియోకి కూడా ఏదైనా నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలు చెప్తాను నేను మంచి విషయాలు అంటే నాకంటూ నాకు మంచి విషయం ఏంటంటే మీకు అందరికీ తెలుసు నాకు ఏడుగురు అన్నయ్యలు నేను ఒక్కదాన్ని అన్న చెల్లెళ్ళ అనుబంధం అంటే అది తీయటి సంబంధం ఆ సంబంధం ఆ అనుబంధం ఎవరికి ఉండదు తల్లి బిడ్డల కంటే కూడా అన్న చెల్లెళ్ళ అనుబంధం అంత అనుబంధం అన్నమాట అది ఒకరి కష్టం వస్తే తెలియకుండానే మనకి నొప్పి వస్తుంది అన్నల కష్టం వస్తే చెల్లికి చెల్లి కష్టం వస్తే అన్నలకు ఆటోమేటిక్గా అది ఏమి అవినాభావ సంబంధాల్లో తెలియదు అన్న చెల్లికి అట్లా తెలిసిపోద్ది బాధ ఉందా ఇప్పుడు మనకేమైనా కష్టం వచ్చిందనుకోండి అన్నలకు చెప్పుకోవాలి అన్నలకే చెప్పుకుంటాం తల్లి తండ్రి లేనప్పుడు ఇక అన్నకే చెప్పుకోవాలి అక్క చెల్లెళ్ళు ఉంటే అక్క చెల్లెళ్ళు కూడా చెప్పుకుంటారు నాకు ఆ యోగం లేదు ఉన్నదంతా అన్నలే కాకపోతే ఇప్పుడు ఎవ్వరూ లేరు అందరూ వెళ్ళిపోయారు మంచి చెడ్డ ఏమైనా చెప్పుకున్నా ఉంటే తోబుట్టు లేరు అది చాలా పెద్ద వెల్త్ నాకు ముసలాళ్ళు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు ఏడుగురు వెళ్ళిపోయారు అది అప్పుడప్పుడు తలుచుకుంటే వేదన నాకు తెలియకుండానే నాకు తెలియదు కంట్రోల్ చేసుకున్నా కూడా ఆగదు అందుకని మీకెవరికి అన్నదమ్ములు అక్క అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు ఈ అనుబంధాలను మాత్రం అమ్మ వదులుకోబాకండి మంచో చెడ్డో కానీ అందరూ తోడ పుట్టినాళ్ళు కదా తోడ పుట్టినాళ్ళు తోడుగా ఒకరి రకాలు ఒక తోడు పుట్టుకుంటూ వచ్చాం కదా అదే పేగులు తెచ్చుకున్న తల్లివి అందుకని ఆ బంధాన్ని మాత్రం నిలుపుకోండి అందరూ ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా మీ అనుభవమే చెప్తున్నా మా అన్నయ్యలు నన్ను చాలా ప్రేమించేవాళ్ళు ఏడుగురు తర్వాత పుట్టానంటే ఏడుగురు తర్వాత పుట్టాను ఇంకో విషయం మీకు తెలియదు కదా ఏడుగురు తర్వాత మా నాన్న చచ్చిపోయిన మూడు నెలలకు పుట్టా అంటే ఏడు నెలలు కడుపులో ఉన్నానంట అప్పుడు పోయాడు నాన్న అప్పుడు పుట్టా చాలా అల్లారు ముద్దుగా పెంచారు కదా పెంచుతారు కదా ఎవరైనా ఒక పండు లాంటి ఆడపిల్ల పుడితే లాస్ట్కి ఇంతమంది తర్వాత నేను నా ఊగ తెలిసి నేను స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను కలుపు తింటాం అన్నాం అంతవరకు అందరూ ముద్దలే ముద్దలు పెట్టడమే చేతిలో పాపరా పాపరా అని ప్రత్యేకించి నేను అన్నం పెట్టుకొని కంచం వాల్చుకొని అన్నం పెట్టుకునేది లేదు అంత అపురూపంగా పెంచారు బాగా వాళ్ళు విలేజ్లో వాళ్ళు కష్టపడ్డా కూడా నన్ను చదివించారు ఆ టైంలో అక్కడ విలేజ్లో హై స్కూల్లోకి నన్ను చదివించారు అందుకని నాకు అన్నదమ్మలంటే నాకు చాలా ఇష్టం అందులో ఇద్దరు ముగ్గురు అన్నయ్యలు చాలా బాగా మాట్లాడగలరు కతిమ వాళ్ళు ప్రేమ చూపించిన కతిమ ఇద్దరు ముగ్గురు అయితే మాట్లాడగలరు బాగా వాళ్ళలో ఎవ్వరూ లేరు అదొక్కటే బాధ ఈ విషయం ఏమనుకోకుండా అమ్మ అనుకోకుండా వచ్చేసింది ఈ విషయంలో మీరు కూడా
అనుబంధాలని అన్నా చెల్లెళ్ళ అనుబంధాలను మాత్రం మీరు పోగొట్టుకోకండమ్మా. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, అసలు డబ్బు విషయం నథింగ్. ఎవరైనా తినేది ఆ అన్నమే. ఎవరైనా 1000 రూపాయలు చెరగడితే బాగా ఉన్నవాళ్ళు 10,000 చెరగడతారు అంతే. అందుకని ఆ బంధాలు మాత్రం తెచ్చుకోబాకండి. వాళ్ళకి మనం ఎవరు ఎవరికి ఏమీ దోచిపెట్టక్కర్లా, ప్రేమే. బాగున్నారా, తిన్నారా అనేది ప్రేమే, ఇంకేం లేదు. ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఫారెన్లో ఉంటున్నారు అన్నలు చెల్లెళ్ళు. ఎక్కడున్నా ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ చేసి మాట్లాడుకోండి, ఫోన్ చేసి మాట్లాడుకోండి. తల్లితో అయినా సరే, తల్లి తండ్రులు దూరంగా ఉన్నా, మీరు ఒంటరిగా ఎక్కడో ఉన్నా కూడా ప్రతిరోజు ఒక ఫోన్ చేయండి వాళ్ళకి. వాళ్ళ కడుపు నిండిపోద్ది తెలుసా. మీకు బిడ్డలుండి, మీ బిడ్డలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పెళ్ళిళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీకు ఫోన్లు చెప్పితే అప్పుడు మీకు అనిపిస్తుంది. తల్లిదండ్రులకి ప్రతిరోజు ఒక ఫోన్ చేయండి, ప్రొద్దునో సాయంత్రమో మీ ఇష్టం, మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. వాళ్ళు చాలా సంతోషిస్తారు. బిడ్డ ఫోన్ చేసింది, కొడుకు ఫోన్ చేశాడంటే ఎంత చాలా సంతోషం వాళ్ళకి. మిమ్మల్ని పనులు వదిలిపెట్టి రమ్మని చెప్పరు, మీరు సంపాదించుకోవాలి. మిమ్మల్ని పదులోని పనులేసి అన్నీ వదిలేసి మమ్మల్ని చూస్తాక రారేంటి అని గొడవ పడే వాళ్ళ విషయంలో నేను చెప్పట్లా. చాలామంది తల్లిదండ్రులు అట్లా గొడవ పడరు, బిడ్డలు సంపాదించుకొని అని అంటారు. అందుకని తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి రోజు ప్రతిరోజు ఫోన్ కాంటాక్ట్లో ఉండండి. వారానికి ఒకసారి మాట్లాడతాం ఏంటి, మీకు ఎన్ని పనులు ఉంటున్నాయి, మీరు భోజనానికి కూర్చుంటున్నారు, పిల్లలు సర్దుకుంటున్నారు, ఎన్ని పనులు ఉంటున్నాయి కదా, వారానికి ఒకసారి మాట్లాడదాం అనేది ఏంటి. ప్రతిరోజు ఒక ఫోన్ చేయాలి పెద్దవాళ్ళకి. పెద్దవాళ్ళు ఏంటి, మీ చెల్లెళ్ళు ఏంటి, చిన్నాళ్ళు ఏంటి, బంధుత్వం. ఒక్క కడుపును పుట్టినాళ్ళు బిడ్డలు, తల్లిదండ్రులకు బిడ్డలు, అన్నా చెల్లి కడుపును పుట్టినాళ్ళు. ఒక్క ఫోన్ పలకరింపులో ఎంతో వాళ్ళకి ఎంతో మనస్సు నిండా ఆనందం ఉంటుందమ్మా, అది గమనించుకోండి మీరు. ఇప్పుడు నేను ఏమన్నా చెప్పింది తప్పనుకుంటే నన్ను ఏమన్నా నేనేం బాధపడను, కానీ దాన్ని మెయింటైన్ చేయండి. నేను నాకు చాలామంది అన్నలుండి ఈ అనుభవం నాకు ఎక్కువ ఉండి చెప్తున్నా ఇది. నేను పోయిన తర్వాత ఎవ్వరూ తిరిగి రారు. ఓ ఆరాట పడిపోతుంది, చూద్దాం చూద్దాం ఎక్కడొస్తారు, పోయిన వాళ్ళు తిరిగి వస్తారా. ఉన్నప్పుడే, ఉన్నప్పుడు మనం లెక్క లేకుండా చేయకూడదు, పోయిన తర్వాత తిరిగి రారు, చూద్దామన్నా ఉండరు. ఫోటో చూసుకోవటమే ఓకేనమ్మా. చాలా ఎమోషనల్ అయిపోయాను ఇవాళ. మీరు ఏమనుకోబాకండి, ఏంటో చెప్పాలంటే అన్నా చెల్లెళ్ళు చెప్పాలంటే నాకు ఆగదు అసలు. ఎప్పుడు కూడా అంతే, అన్నయ్యని ఎప్పుడు తలుచుకున్నా నాకు ఆగదు, అంత ప్రేమ నాకు. నన్ను కూడా అంత బాగా అల్లారు ముద్దుగా పెంచారన్నమాట. అందుకని నాకు అట్లా కాకపోతే ఎవరూ లేరే, ఒక్కళ్ళు కూడా లేరే అని ఒక బాధ. ఈ రెసిపీ చేసా కదా మీకోసం, మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ దగ్గర మీ ముందుకు వస్తాం. ఏమనుకోబాకండి, నాకు కళ్ళనీళ్ళు అట్ట వచ్చేసినాయి. మీరంతా నా వాళ్ళుగా నన్ను ఆదరించి మీరు ఇంత దూరం నన్ను ఆశీర్వదించగా నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తూ నా గురించి ఎన్నో విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు చాలా మంచిగా. నేను మీ సొంత అమ్మనో అమ్మమ్మనో మీ సొంత మనిషిలాగా మీరు ఫీల్ అవుతున్నారు. అమ్మ అమ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు, అది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దేవుడిచ్చిన బిడ్డలు, దేవుడిచ్చిన బిడ్డలు అంటారు చూడు, అలాంటి వాళ్ళు మీరు. నా కన్న బిడ్డలు నాకు ముగ్గురు. ఇప్పుడు మీరందరికంటే నేను పెద్దవాళ్ళు ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు. ఒకసారి రెండుసార్లు కామెంట్లు మాత్రం బంగారు తల్లి చాలా బాగా చేస్తున్నావమ్మా అన్న కామెంట్స్ వచ్చినాయి ఒకసారి రెండుసార్లు. వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు ఏమో అనుకున్నా నేను, కానీ వాళ్ళందరూ చాలా చిన్నవాళ్ళే అందరూ కూడా. అందుకని మీరందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళే అనుకుంటున్నాను నేను, వేరే సంబంధాలు కాదు ఇక. అందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళే. నా కన్న బిడ్డలు ముగ్గురైతే మీరందరూ దేవుడిచ్చిన వాళ్ళు. యూట్యూబ్కి వచ్చి నేను 40 డేస్ అయిందంతే, నా వీడియోస్ స్టార్ట్ అయ్యి మీకు 40 డేస్ అయింది. ఈ 40 డేస్లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసా, ఎంతమంది వ్యూవర్స్, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. నేను అడుగుతుంటే నిజంగానే మీరందరూ నేను చెప్పిన దానికనే ఆళ్ళు రాలేదు. మీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది,
మీలో చాలామంది చెప్తున్నారు, చాలామందికి మీరు, నేను మిమ్మల్ని అడుగుతున్నందుకు మీరు నిజంగానే చాలా చాలామంది చెప్పారు, చాలామంది చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా, మా అక్క చెప్పింది చేసుకోమంది, మా చెల్లి చెప్పింది సబ్స్క్రైబ్ చేసుకో చేసుకొని నా ప్రాణం తోడుతున్నారండి మీకు, మీ వీడియోల గురించి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ ఇంకోసారి వచ్చి, ఇంకా ఏమైనా జీవితంలో చాలా ఉంటాయి కదా, జీవితంలో చాలా చాలా విషయాలు ఉంటాయి. జీవితం అన్నది, జీవితం చాలా చిన్నది అంటారు, చిన్నది కాదు, సముద్రం అంత ఉంటుంది జీవితం, ఎంతో లోతులో ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి జీవితం అన్న తర్వాత. అప్పుడు కొంచెం చెప్తూ ఉంటా, నా గురించి కూడా చెప్పండి అమ్మా అంటున్నారు కాబట్టి చెప్తూ ఉంటా కొంచెం కొంచెం. ఇవన్నీ నా అనుభవంలోకి వచ్చినవి మాత్రమే చెప్తా, నేను ఎక్కడో చదివినయో ఊరు వాళ్ళని చూసినయో చెప్పను, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, నా అనుభవంలో ఉన్నవి మాత్రమే మీకు చెప్తా. ఓకేనమ్మా, బాయ్ అమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్.